మొన్న వచ్చినటువంటి వరదలకి మరి అకాల వర్షాలకి ఏదైతే నష్టపోయే రైతులు కూడా ఆదుకోవాలని చెప్పి సాక్షాత్తు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటించడం జరిగింది. అచ్చెన్నాయుడు గారితో పాటుగా ఈ ప్రకృతి విపత్తుల శాఖ కూడా హోం శాఖ ఏదైతే నిర్వహిస్తున్నారో మంగళపూడి అమిత్ గారు కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా రావడం జరిగింది. అంటే ఒక వర్షం వస్తే ఎక్కడో అమరావతిలో ప్యాలెస్ లో పడుకోరా, గత ముఖ్యమంత్రి మాదిరిగా ప్యాలెస్ నిద్ర మంత్రి మొదటి నిద్ర పోరా. వరద వస్తుందంటే వరద కంటే ముందుగానే ఇవాళ మంత్రులు మేము పోలవరం పోతే నిర్వాసితులు చెప్తూ ఉన్నారు. గతంలో మాకు కుక్కలు మంచినీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో చూడలేదు. గతంలో ఒక్క మంత్రి కూడా మా 5 సంవత్సరాల్లో మా పోలవరం నిర్వాసుల దగ్గరికి వచ్చి మాట్లాడింది లేదు. ఈవేళ 4 మంత్రులు వచ్చారు మా దగ్గరికి అని చెప్పి సాక్షాత్తు నిర్వాసితులు సైతం సంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్లి మేము పనిచేస్తాం, క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుంటాం. అందుకే నాట్లు వేసి ఎవరైనా పంట నష్టపోతే దాన్ని నమోదు చేసి అది కూడా పారదర్శకంగా కఠినమైన నిబంధనలు లేకుండా పారదర్శకంగానే వాటిని నమోదు చేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనేది ఒకటి. రెండవది ఏదైతే ఇత్తనాలు ఆకుమడికి సంబంధించి వేసి ఆకుమడులు మునిగిపోయి ఏదైతే నష్టపోయారో వాళ్ళకు కూడా 80% సబ్సిడీతో అంటే దగ్గర 900 రూపాయలు పైబడి ఉండేటువంటి విత్తనం ప్యాకెట్ ని 220 రూపాయలకి అంటే కేవలం 20% మాత్రం మీరు చెల్లిస్తే 200 రూపాయలు చెల్లిస్తే మీకు 30 కేజీల ప్యాకెట్ మీకు అందించడం జరుగుతుంది. నిజంగా చెప్తూ ఉన్నా ఎంతమంది రైతులు నష్టపోతే ప్రతి ఒక్కరికి కూడా మీకు విత్తనాలు సరఫరా చేస్తాం. ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాతో సంప్రదించండి. మాకు ఎన్ని కష్టాలున్నా ప్రభుత్వం దగ్గర ఎన్ని అప్పులున్నా ఇబ్బందులున్నా కూడా ప్రజలు ఇబ్బందులు పడడానికి వీలు లేదని చంద్రబాబు నాయుడు గారు విందు సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది.